విధంగా కార్పొరేషన్ మున్సిపల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం నగర కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం నగర కమిటీకి మరియు రాష్ట్ర పార్టీ ప్రతినిధులకు సమన్వయకర్తగా మన ఎండి సాధిక్ అలీ గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా మిర్యాల జగన్మోహన్ గారు, సారీ ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులుగా మిర్యాల జగన్ గారు, ఖమ్మం నగర కమిటీ ప్రధాన కార్యదర్శిగా సురభి సూరజ్ కిరణ్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా గడ్డం మహేష్ గారు, సత్యం రాజా గారు, ఉమామహేశ్వరరావు గారు, మన కార్తీక్ గారు, కార్యదర్శులుగా భరత్ గారు, మణికంఠ గారు, పానూరు రాంబాబు గారు, బోడ వీరబాబు గారు, వినోద్ గారు నియమించడం జరిగింది. మీడియా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. మా అధ్యక్షుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖమ్మం నగర కమిటీని మరియు ఇదే సమయంలో వరంగల్ నగర కమిటీని కూడా వేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యాము. ఈ రెండు కమిటీలు కూడా ముఖ్యంగా వేయడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడానికి కారణం ఏంటంటే, గతంలో మీరు చూసినప్పుడు కూడా ఖమ్మంలో అప్పుడు రైటింగ్ పర్సన్స్ స్పోర్టింగ్ పర్సన్స్ పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఒక హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ ఆ మూడు జిల్లాలతో కలిపి పెట్టినప్పుడు అక్కడ ఎంతమంది వచ్చారో ఖమ్మంలో కూడా అంతమంది ఎక్కువ మందిని ఇక్కడ హాజరు కావడం, దాని తర్వాత గుంటూరులో జరిగిన ఒక భారీ బహిరంగ సభ కూడా అత్యధికంగా ఖమ్మం నుంచి యువత తరలి రావడం, ఇక్కడ మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇప్పటి నుంచో మన ఖమ్మం జిల్లాలో పాతుకుపోయిన సిపిఐ సిపిఎం పార్టీకి, దాని తర్వాత జాతీయ పార్టీ అయిన జనతా బిజెపి పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో వారికి సరిసమానంగా ఖమ్మం టౌన్ లో మా జనసేన పార్టీ ఓటింగ్ శాతం వచ్చింది. అందుమూలంగా పవన్ కళ్యాణ్ గారు ఖమ్మం మీద దృష్టి పెట్టి ఇక్కడ కమిటీ తీసుకొని ఈ రేపు రాబోయే ఈ రెండు మూడు నెలల్లో రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఖమ్మం నుంచి మన అభ్యర్థులు బలంగా ఉన్నారు, అక్కడ బలమైన పార్టీగా జనసేన ఉందని చెప్పి వారు గ్రహించి తెలంగాణ నుంచి శంకర్ గౌడ్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ రామారావు గారు వారు కూర్చొని మాట్లాడి ఇమీడియట్ గా ఇక్కడ ఒక కమిటీ వేయడం, దానిలో భాగంగా పెద్దలు సాధి గారికి సమాజకర్తగా ఇచ్చి ఎప్పటి నుంచి పార్టీ పరంగా కన్నా ముందు కూడా ఎప్పటి నుంచో కదా ఎవరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి వేడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా, తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.